జాతీయవాదాన్ని, సనాత ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నమత. అమితాబ్ చౌదరి అనే ఒక వ్యక్తి తన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసిన తర్వాత ఈరోజు రాయబరేలీలో కాంగ్రెస్ గెలుపుకు కారణం అదేనా అంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. అంతేకాదు, రాయబరేలీలో ఈ వాస్తవం ఇన్ని రోజులు ఎందుకు బయటికి రాలేదు అని ఆశ్చర్యానికి కూడా గురైంది. ఆ ట్విట్కి సంబంధించి, అదే ఆ ఎక్స్కి సంబంధించిన వివరాలని మీకు తెలియజేసే ముందు ఒక వీడియోని చూపిస్తాను. ఆ వీడియో చూసేయండి. इसमें एक ग्राम विकास अधिकारी हैं खंड विकास खंड कलूम सलूम से, तो उन्होंने ऐसा बताया कि कुछ उनके एरिया में पूर्व में वर्ष 2023 में जो जन्म और मृत्यु प्रमाण पत्र हैं उसके अंदर काफ़ी अनियमितताएं थी और काफ़ी अधिक संख्या में प्रमाण पत्र जो है वो जारी किए गए. जैसे ही मामला उनके संज्ञान में आया उन्होंने तुरंत सूचित किया और जैसे ही मामला विकास भवन तक पहुंचा है हमने उसके बाद तुरंत खंड विकास अधिकारी जो हैं उनके द्वारा एक जांच कराई गई. जांच करा में प्राइमा फेसी ये पुष्टि होती है कि कुछ अनियमितताएँ उसमें ज़रूर हैं और उसी को देखते हुए उसके बाद तुरंत जो है एक FIR कराई गई है. जो उस टाइम पे पूर्व में जो वहाँ पे ग्राम विकास अधिकारी रहे थे उनके खिलाफ और उनको जो है निलंबित भी कर दिया गया है. उनके अगेंस्ट लीगल एक्शन भी हो गया है, FIR दर्ज की गई है और डिपार्टमेंटल इंक्वायरी कार्यवाही की है, कार्यवाही भी चल रही है. రైట్, ఇది బిట్ కట్ చేసి పెట్టింది. ఏంటి అంటే థౌజండ్స్ ఆఫ్ రోహింగ్యాస్ అండ్ బంగ్లాదేశీస్ సెటిల్డ్ ఇన్ రాయబరేలీ సలాన్ టౌన్ అట. సలాన్ టౌన్లో వేల మంది, 20,000 మందికి పైగా ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వాళ్ళు సెటిల్ అయ్యారట. వీళ్ళందరికీ కూడా ఫేక్ రెసిడెన్సెస్ సర్టిఫికేట్స్ ఇవ్వడంతో పాటు జనసేవ కేంద్ర ఆపరేటర్స్ జీషాన్ ఖాన్, సోహెల్ అండ్ రియాజ్ ప్రొఫిటెడ్ సిగ్నిఫికేషన్లీ అమేజింగ్ ప్రాసెస్ ఇన్ ప్రాపర్టీ ఇన్ రాయబరేలీ అండ్ లక్నో. ద ఫేక్ బర్త్ సర్టిఫికేట్ లింక్స్ నౌ ఎక్స్టెండ్ టు కర్ణాటక, కేరళ అండ్ ముంబై. ఇక్కడ జీషాన్ ఖాన్, సోహెల్ అండ్ రియాజ్ వీళ్ళు ఫేక్ బర్త్ సర్టిఫికేట్తో పాటు ఎవరైతే రాయబరేలీకి సంబంధించి వేల సంఖ్యలో రోహింగ్యాలు బంగ్లాదేశ్లు వచ్చారో వాళ్లకు సంబంధించి అక్కడ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు ఇప్పించారట. దీని ప్రభావం రానున్న రోజుల్లో కర్ణాటక, కేరళ, ముంబైపై పడే అవకాశం కూడా ఉంది అని కనిపిస్తోంది. ఈరోజు రోహింగ్యాల విషయంలో, అలాగే బంగ్లాదేశ్ నుంచి వస్తున్న వాళ్ళ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఏవైతే చూసి చూడనట్టు వాళ్ళని వత్తాసు పలుకుతూ దేశంలో సిఏఏ అమలు చేయకూడదు అంటూ చూస్తున్నాయో ఆ రాజకీయ పార్టీల కుట్ర ఫలితమే ఈరోజు రాయబరేలీలో ఎన్నికల ఫలితాలా అంటూ కూడా సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ఒక నియోజకవర్గ ఎన్నికల ఫలితాలను పక్కన పెట్టేస్తే ఇది దేశ భవిష్యత్తుకు కూడా పెను ప్రమాదంగా మారబోతోంది. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్లో సొరంగ మార్గం ద్వారా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి ఎలా రావాలి అనేదానికి సొరంగ మార్గం కనిపిస్తే ఒక యూట్యూబర్ ఏకంగా ఏ దారులలో నుంచి అస్సాంతో పాటు పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించవచ్చు అక్రమంగా, ఇల్లీగల్గా అనేది చూపించారు. ఈరోజు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే వచ్చేయండి నేనున్నాను అంటూ ఇవ్వడంతో ఈ పెరిగిపోతూ అక్రమంగా వస్తున్న వాళ్ళు అక్రమంగా భారతదేశంలోకి వచ్చి నిజమైన భారతీయులకు దక్కాల్సిన ఫలాలను అనుభవిస్తూ ఈ దేశం మీద సవతి ప్రేమను, సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఎప్పుడు ఈ దేశాన్ని ఆక్రమించాలా అని చూస్తుంటే అలాంటి వాళ్లకు కొన్ని రాజకీయ పార్టీలు వత్తస్తు పలకడం అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒక వ్యక్తి ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొస్తున్నాడు అంటే దాని వెనక ఒక అధికారే ఉండడు. ఖచ్చితంగా రాజకీయ పార్టీల
ప్రలోభం కూడా ఉంటుంది. ఒక వర్గం ఓట్లన్నీ కూడా గంపా గుత్తాగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి అని సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా క్లియర్గా అర్థమైంది. అయోధ్యకు సంబంధించిన లోక్సభ ఎన్నికల సిగ్మెంట్ ఓడిపోవడానికి కూడా కారణం మొత్తం 5 లోక్సభ అసెంబ్లీ సిగ్మెంట్లలో మిగిలిన 3 చోట్ల కూడా ఒక వర్గం ప్రజలు ఎక్కువగా ఉండడం, ఆ వర్గం ప్రజలు ఓట్లే ఆ బీజేపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యాయి అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది. దేశంలో ఉన్న పౌరులందరూ ఒక్కటే, వాళ్ళందరికీ ఒకటే చట్టం, ఒకటే జీవన విధానం, ఒకటే ఫలితాలు. అంటే రేషన్ కార్డు కానీ, హెల్త్ కార్డులు కానీ ఇలాంటివన్నీ ఒక్కటే అని చెప్పినప్పటికీ కూడా ఒక వర్గం మాత్రం ఎప్పటికీ మేము కాంగ్రెస్తో మాత్రమే ఉంటాము అనేది చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా కనిపిస్తుందని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో చూసినప్పుడు కూడా ఆ వర్గం కోసమే ఆ మేనిఫెస్టో తయారు చేసినట్టుగా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రాయబరేలీలో నేను గెలిచాను అని గర్వంగా చెప్పుకునే రాహుల్ గాంధీ మరి ఇంతమంది దొంగ సర్టిఫికేట్లతోటి రాయబరేలీలో ఉన్నారు, ఆ వర్గం ఓట్లన్నీ ఎవరికి పడ్డాయి, మరి వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచుంటే అది ఒక గెలుపేనా, ఆ గెలుపును స్వీకరించకుండా మళ్ళీ మీరు నా ఎన్నికే రద్దు ఇలా దొంగగా భారతదేశంలోకి ప్రవేశించి రాయబరేలీలోకి ప్రవేశించి ఓటు హక్కు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు సంపాదించుకున్న వాళ్ళ ఓట్లు నాకు వద్దు అని చెప్పేసి వాళ్ళందరినీ సీఏ అమలు చేసేసి బయటికి పంపించేసి మళ్ళీ నేను పోటీకి సిద్ధమై గెలుస్తాను అని చెప్పగలుగుతారా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ భావజాలం ఎలా ఉంటుంది అని చూస్తూనే వచ్చాము. దానికి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అనేక సార్లు వాస్తవం అనిపించేలా కనిపించే సంఘటనలను చూశాము. ఏదేమైనా కానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాదు, వీలైనంత త్వరగా భారతదేశంలో సిఏఏ అమలు చేయాల్సిన అవసరం ఉంది, సిఏఏతో పాటు ఎన్ఆర్సీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది, భారతదేశంలోకి అక్రమంగా చొరబడుతున్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోతే భారతదేశ ఔన్నత్యానికి, భారతదేశ అభివృద్ధికి, అలాగే భారతదేశం కూడా పెను ప్రమాదంలో పడడానికి అతి ఎక్కువ సమయం పట్టదు. దాన్ని నిర్మూలించాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మోదీ 3.0లో కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మరి ఆ దిశగా మోదీ ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుంది అనేది వేచి చూడాలి. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.